బాపట్ల జిల్లా చీరల వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం ప్రతినిధి యాతం క్రాంతి కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును వ్యతిరేకిస్తున్న శక్తులపై విరుచుకుపడ్డారు. స్థానిక గడియార స్తంభం సెంటర్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ చిత్రపటాలపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ సందర్భంగా యాతం క్రాంతి దళిత బహుజన రాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీలు మాట్లాడుతూ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ల చిత్రపటాలపై పెట్రోల్ పోసి తగలబెడుతున్నామని, వీరిద్దరూ రాష్ట్రానికి నిష్ట దరిద్రులుగా మారారని అన్నారు. కోనసీమకి అంబేద్కర్ పేరు పెట్టొద్దు అని ప్రచారంలో ఉన్నారు. జాగ్రత్త. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు అన్న మాట ఏంటంటే కోనసీమకి అంబేద్కర్ పేరు పెట్టాలి, పవన్ కళ్యాణ్ అన్న మాట ఏంటంటే రిలే దీక్షలు పెట్టి అంబేద్కర్ పేరు పెట్టాలి. కానీ ఈరోజు ప్రభుత్వం అంబేద్కర్ గారు పేరు పెడితే పెట్టొద్దని ఈరోజు వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి వీళ్ళ కార్యకర్తలిద్దరూ కూడా కలిసి ఒక దళిత మంత్రి గారి ఇల్లుని కాల్ చేశారు, ఒక బీసీ ఎమ్మెల్యే ఇల్లుని కాల్ చేశారు. తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, తక్షణమే వాళ్ళకి ఉరేయాలా, వాళ్ళని వదలొద్దు. ఇలాంటి నరరూప రాక్షసులు, ఇలాంటి దొంగలు వీళ్ళందరూ రాష్ట్రానికి పట్టిన చెడ పురుగులు. కాబట్టి చెబుతున్నా వీళ్ళంటూ ఉండకూడదు. వీళ్ళు ఇప్పుడే వీళ్ళ దిష్టి బొమ్మల్ని తగలబెట్టాలని ఖచ్చితంగా వీళ్ళంటూ ఉండకూడదు. వీళ్ళు కాల్ జిల్లా అనే దానిని మొన్నటిదాకా నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమన్నారు, అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టాలన్నారు. కానీ ఈరోజు తెలివిగా చిచ్చులు పెట్టి మరి గొడవలు పెట్టి అంబేద్కర్ కాదు కోనసీమ జిల్లానే ప్రకటించాలని ఈరోజు కొట్టుబట్టారు ఈ దరిద్రులు. అందుకే వీళ్ళు దిష్టి బొమ్మను తగలబెట్టా, వీళ్ళని సహించేది లేదు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో. ఎట్ట తిరుగుతారు తిరగని చూస్తారు ఈ సంగతి తెలుస్తా అని తెలియజేస్తూ ముగిస్తూ మన కోనసీమ మన అమలాపురం కోనసీమ జిల్లాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు గుర్తుపెట్టుకో. అక్కడ ఎంత దారుణం చేసేటువంటి ఒక దళిత మంత్రి ఇల్లు దానం చేశారు, ఒక బీసీ ఎమ్మెల్యే ఇల్లు దానం చేశారు. ఎంతవరకు దానం కార్యక్రమానికి ఏమిటి ఏంటో నేను అడుగుతున్న పరిస్థితున్న అంత దారుణం చేసిన వెంట చేయలేకపోవడం చాలా దారుణం. ఇలాంటి గుండెలని వెంటనే వాళ్ళ మీద ఎస్ఎస్సీ అకస్మీ చేసి పెట్టాలి. అక్కడ గుండె వెంటనే అరెస్ట్ చేయాలి. చూడండి, ప్రపంచ ఐక్యరాజ్య సమితి డాక్టర్ బాబాసాహెబ్ అభివృద్ధి పోతాన్ని గుర్తిస్తే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన భారతదేశంలో ఉన్న చిన్న జిల్లా అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టుకుంటే వాళ్ళు ఎంతో గౌరవించాలి. అలా కనిపించిన దేవుడు కానీ కనిపించిన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గంటలు దండ పెట్టాల్సిన రోజుల్లో ఈ రోజు గుండెలు ఇలాంటి దాగం చేస్తారు. ముఖ్యంగా సోదరులారా, కోనసీమకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి. ప్రతి వాళ్ళకి మన దళిత ప్రజలకి పోరాటమే ఉంటుంది. ఇలాంటి గుండెల్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోపోతే రాష్ట్రాల వైదిగా జిల్లాల వైదిగా ఇండియా వైదిగా మేము ధర్నా చేస్తామని మా దళిత ప్రజల బయటకు తరపున చెప్పని లేదు. వాళ్ళని కాల్ చేయటమే సజీవ దహనం చేస్తున్నా ముగిస్తున్నా.